అంజన్ కుమార్ యాదవ్ గారు యువమిత్రుడు జాతీయ యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు మత సామరస్యానికి ప్రతీక ఈ హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు ఈ బోనాలను దర్శించుకోవడానికి వచ్చేసిన మిత్రుడు ఫిరోజ్ ఖాన్ గారు ఇక్కడికి వచ్చేసిన అమ్మవారి భక్తులకు ముఖ్యంగా మా బోనంకొండ ఎత్తిన మా ఆడబిడ్డలకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు చైర్మన్ వెంకటేష్ గారు అదే విధంగా ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మంచి ఏర్పాట్లు చేసినందుకు బల్వంత్ యాదవ్ రాజు యాదవ్ ఇతర మిత్రులందరూ పేరు పేరున నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ దర్వాజా బోనాలు అంటే మత సామరస్యానికి ప్రతీక ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో కలరా వచ్చినప్పుడు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు నిజాం నవాబ్ గారే అమ్మగారికి బంగారు ముక్కు పుడక చేయించి దండం పెట్టుకోవడంతోనే అమ్మవారి ఆశీర్వాదం తోటి 100 సంవత్సరాల క్రితం కలరాని ఎదుర్కొని ఈ పట్టణ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు బతికిండు ఈ రోజు కరోనా మహమ్మారి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంగా కరోనా నుంచి కాపాడడానికి మానవాళిని మొత్తాన్ని కాపాడడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలి ఈ సందర్భంగా ఇక్కడ మనమందరం మత సామరస్యానికి ప్రతీకైన లాల్ దర్వాజా బోనాలలో హిందూలు ముస్లింలందరూ కూడా సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకొని ప్రపంచానికి హైదరాబాద్ అంటే సర్వమత సమ్మేళనం మనమందరం సంవయనంతో కలిసిమెలిసి ఉంటామని చెప్పి ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాల్సిన సందర్భం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారికి మరొక్కసారి మనందరం దండం పెట్టుకొని 112 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ మునుగుతుంటే నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి మూసిలో మనల్ని కొట్టుకపోకుండా కాపాడింది ఇవాల కూడా ఈ వర్షాల వల్ల ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ వర్షం నీటిలో మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అతివృష్టి అనావృష్టి ఏదొచ్చినా ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అమ్మగారి ఆశీర్వాదం తీసుకోవాలి అదే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఎంత బలమైనదో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆలోచన నిర్ణయం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక ప్రాంతంలో పార్టీ మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకోపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు నెరవేర్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లాల్ దర్వాజా బోనాలు మనం చేసుకుంటున్నాం అంటే శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మిత్రులారా మన రాష్ట్రాన్ని కాపాడడానికి అవసరమైన మనోధైర్యాన్ని ఆశీర్వాదాన్ని లాల్ దర్వాజా అమ్మవారి నుంచి మనందరం పొందాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి లాల్ దర్వాజా అమ్మవారి శుభ ఈ పండుగ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను।